हाय राजवीर, हाय रामगरा, हाय मारती गरा, హాయ్ గణి గారు, అందరికీ నమస్కారం అండి. నా వాయిస్ ఎట్లా ఉంది ఎవరన్నా కొంచెం చెప్తారా? ఒకళ్ళు ఎవరన్నా హాయ్ బంగారం, నా వాయిస్ ఎవరన్నా చెప్తారా? క్లారిటీగా ఉందా కొంచెం? హాయ్ మేఘన ధనశ్రేణి గారు, శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈరోజు మన తాడేపల్లిగూడెం పట్టణ కమిటీలో ఉన్నటువంటి కమిటీ అధ్యక్షులు కాశీ గారికి, అట్లానే ఉపాధ్యక్షులు, అట్లానే పార్టీ కమిటీ సభ్యులు, అలాగే ప్రచార మీడియాకి సంబంధించిన అందరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నానండి. పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో బొత్స సింగర్ నేతృత్వంలో ఈ కమిటీ నియమించడం జరిగింది. అందరు కూడా కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటూ లైవ్లోకి వెళ్దామండి. ఇక్కడ యాక్చువల్గా నేను బేసిక్గా తప్పుగా అనుకోవద్దు, నేను కులాల గురించి తక్కువ మాట్లాడుతున్నాను. ఈ మధ్య ఎక్కువ లైవ్లు పెడతా కూడా కారణం ఏంటంటే, ఫేస్బుక్లో కావచ్చు, వాట్సాప్ గ్రూపుల్లో కావచ్చు, రకరకాల పోస్టులు అన్నీ సరే. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో మనకు వచ్చింది ఒక సీట్ వచ్చింది, ఒక సీట్ కూడా వైసీపీతో కాపురం చేస్తుంది సెకండరీ, అది అందరికీ తెలిసిన విషయం, ఓపెన్ సీక్రెట్ అది. సరే, ఇక మనం మాట్లాడుకోవచ్చు ఏంటంటే, మనకు వచ్చింది ఓట్ పర్సెంటే 6% లేదు. మరి ప్రాంతీయ పార్టీగా వైసీపీకి ఎంత బలం ఉందో దానికి 10 రెట్లు బలం మనకే ఉంది. పార్టీ పరంగా చూసుకుంటే వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నారు, మన ప్రభుత్వంలో లేదు, అంతే తేడా. పార్టీ పరంగా చూసుకుంటే బలం ఉంది, అన్నీ ఉన్నాయి. సరే, ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అనేది కొన్ని కొన్ని విషయాలు ఆలోచించుకుంటే, మొన్న పవన్ కళ్యాణ్ గారు ఏం అడిగారయ్యా అంటే, ప్రభుత్వాన్ని, ఆయన ఏం కాదు, ప్రభుత్వం ఏదైతే చెప్తుందో, దొంగ లెక్కలు చెప్తుందో, వాటి గురించి మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయమని అడిగారు. అది కాపులకు సంబంధించిన ఉదానికి కాదు, ప్రతి కార్పొరేషన్. అడిగిన తర్వాత బయటకు వచ్చింది ఫస్ట్ వ్యక్తి ఎవర్రా అంటే, కురసాల కన్నబాబు గారు బయటకు వచ్చారు, మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారి మీద. లేనిపోయిన రిపోర్ట్ ఇంకా రాలేదు బాబు గారు, దానికోసం వెయిట్ చేస్తున్నాము. సరే, రిపోర్ట్ వచ్చింది అనుకుంటే సరే మీకు ఆన్సర్ చెప్తాను మీకండి. దానికి కూడా కురసాల కన్నబాబు గారు లైవ్ పెట్టారు, ప్రెస్ మీట్ పెట్టారు, అయిపోయింది. దాని తర్వాత ఆంబోతు రాంబాబు వచ్చాడు, అంటే అసలు సంబంధం లేదు, అసందర్భమైన మాటలు. ఒక నీచమైన సంస్కృతి తెరదీసింది ఎవర్రా అంటే వైసీపీ ప్రభుత్వం. ప్రతి లైవ్లో కూడా చెప్తుంది అది. ఎందుకంటే ఏ క్యాస్ట్ మన వాళ్ళ ఎంపీ రఘురంగకృష్ణ గారు చెప్పారు, ఏ కులం తిడితే ఆ కులం వాళ్ళు తిరిచాలి. సరే, హనుమాన్ గారు హాయ్ అండి, బాగున్నారా? ఏ కులం అయితే తిట్టారో ఆ కులం తిట్టించాలి. అయిపోయిన తర్వాత చీరాల నుంచి ఒకడేమో ఎక్కడి నుంచి, మన రామచంద్రపురం నుంచి, ఏం పని పట్టలేనట్టు కార్లు వేసుకు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి మీద, అప్పుడు దాకా టీడీపీతో అండగాకి, అప్పుడు దాకా టీడీపీతో కాపురం చేసి, అప్పుడు దాకా టీడీపీ పక్కలో పొడుకుని తిట్టేది ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలి. సరే, ఇదంతా బాగానే ఉంది కదండి. ఇక్కడ సమస్య, అసలు సమస్య ఎక్కడ వస్తుందంటే, ఇక్కడ కొంతమంది కాపులు, దేశాన్ని ఉద్ధరించే కాపులు, అయ్యో మనల్ని తిట్టకూడదు అసలే, కన్నబాబు బయట ఉండండి, ఆమంచి కృష్ణమోహన్ బయట ఉండండి, లేకపోతే అమ్మటి రాంబాబు బయట ఉండండి, లేకపోతే కురసాల కన్నబాబు బయట ఉండండి, అందరూ మన కులం వెళ్ళా మళ్ళీ మనం తిట్టుకుంటే ఏమవుతుందని చెప్పి వాట్సాప్ గ్రూపుల్లో అట్లా కొంతమంది సెక్టార్ ఆఫ్ పీపుల్ ఏం చేస్తున్నారంటే, ఈ సైడ్ ట్రాక్ మొదలు పెడతాం. ఈ సన్నాసులకు ఏం చెప్పాలంటే, నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఒకటే ముక్కుసూడిగా మాట్లాడేదంటే, పవన్ కళ్యాణ్ గారు కాపుల గురించి మాట్లాడలే. ఆయన కాపు కులం కాబట్టి కాపుల గురించి మాట్లాడలే, కాపుల్లో సమస్య ఉంది కాబట్టి ఆయన మాట్లాడారు. సలాం అలైకుం బాయ్. కాపుల్లో సమస్య ఉంది కాబట్టి మాట్లాడారు ఆయన. అట్లానే బీసీ సంబంధించిన కార్పొరేషన్ కాదు, అన్ని కులాలకు సంబంధించిన కార్పొరేషన్ నిధులకు సంబంధించిన శ్వేతపత్రం వదిలేరు ఆయన. సరే, పార్టీకి దీనికి అంటే ఓపెన్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు మన పార్టీలో జనసేన వైసీపీలో ఓపెన్ సీక్రెట్ అందరూ చెప్తున్నారు, నెంబర్ 2 స్థానం ఎవరిదరా అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారని, విజయసాయిరెడ్డి గారని, వైవి సుబ్బారెడ్డి గారని.
అసలు వాళ్ళ అంతర్గత విషయం అయినా సరే వాళ్ళ ఎంపీ గారు ఏం చెప్తున్నారంటే ఇది రెడ్ల పార్టీ మయో అని చెప్తున్నారు ఆయన. అది పక్కన పెడతాం. టీడీపీలో నెంబర్ టూ ఎవర్రా అంటే మన లోకేశం బాబు గారు. ఇప్పుడు ఆయనే చేయాలని చూస్తున్నారు, లేదా అదర్వైజ్ ఇంకెవరో ఒకరు ఉంటారు చౌదరి సార్. సరే మన పార్టీలో నెంబర్ టూ అనే మాట మాట్లాడినా నెంబర్ 1-10 పవన్ కళ్యాణ్ గారే. పవన్ కళ్యాణ్ గారు తర్వాత ఏదన్నా కొద్ది నిర్ణయాలు కానీ ఏదన్నా ప్రకటించాలంటే నాదల మనోహర్ గారు. ఆయన కులం ఏంటండి? అంటే పవన్ కళ్యాణ్ గారు దూరదృష్టి ఎంత, ఆలోచన ఎంత ఉంది అంటే అక్కడ ఆయన కులం బట్టి పవన్ కళ్యాణ్ గారు పక్కన పెట్టుకోవాలి కదా. రెండు రాష్ట్రాలకు ఉమ్మడి స్పీకరు, వాళ్ళ గత 40 సంవత్సరాల నుంచి వాళ్ళ కుటుంబ చరిత్ర తీసుకుంటే టీడీపీకి వన్స్ అగనెస్ట్, వాళ్ళ ఫ్యామిలీ అగనెస్ట్, వాళ్ళ ఫాదర్ అగనెస్ట్. చంద్రబాబు నాయుడు గారిని దొంగ కూడా చేస్తారు ఆయన. జేబులు కొట్టేసేవాడు తిరుపతి రైల్వే స్టేషన్లోనూ బస్ స్టేషన్లో అని చెప్పి అంత పచ్చిగా మారుతారు ఆయన. సరే కొంతమంది కాపు మేధావులకు మాత్రం ఇది. వీళ్ళందరూ ఏంటంటే మన పార్టీ అధ్యక్షుల వారి నిర్ణయాన్ని పార్టీ అధ్యక్షుల వారి నిర్ణయం మన లెక్క ఉండదు. దీనికి తోడు కొత్తగా సైడ్ ట్రాక్ అనమాట వైసీపీ కోవట్లంటే ఇలా నిదర్శనం. ఎందుకంటే ఇప్పుడు తిట్టింది అక్కడ ఎవడనేది ముఖ్యం కాదు. పవన్ కళ్యాణ్ గారిని తిడితే మీరు ఏదైనా ఒప్పుకుంటే ఆ కురసాల కన్నంబాబుకి వెళ్ళి కాలు పట్టుకుంటారా, అంబటి రాంబాబు కాలు పట్టుకుంటారా, లేకపోతే ఇంకోటి ఏదో పట్టుకుంటారా? పట్టుకోండి వెళ్ళి ఏం సంబంధం లేకుండా అసలు ఏకవచనంతో నికృష్టంగా మాట్లాడినా ఆ చీరాల రౌడీ ఆ మంచి కృష్ణమోహన్ కాలు పట్టుకుంటారా, లేకపోతే ఇంకో ఏం చేస్తారు చేయండి మీ ఇష్టం. వాళ్ళ బతిమాలుకోండి వెళ్ళి ఫస్ట్. దయచేసి ఈ పార్టీ గ్రూప్స్లో కావచ్చు, పార్టీ కుల రంగు మాత్రం అంటకట్టకండి. నేను ఎందుకు చెప్తున్నాను, మీకు మీరు ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఆశయాలతో పనిచేయాలనుకుంటే పార్టీకి పనిచేయండి. అంటే వెళ్ళిపోమని చెప్పడానికి నా స్థాయి సరిపోతుంది, ఇంకా అసలు నాకు సంబంధం లేని విషయం అది. కాకపోతే ఇక్కడ ఏం చెప్తున్నానంటే పవన్ కళ్యాణ్ గారు భావజాలం, పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా ఒక ఇష్యూ పట్ల పోరాడే విధానం, అక్కడ ఏ కులం ఏ మతం ఉండదు. ఇంక సమస్య ఉంటే అది కాపుల సమస్య అవ్వచ్చు, ఇంకే సమస్యనే కావచ్చు. మన కాపుల సమస్య ఉంది, మన దాకా చాలామంది ఇదే చాలామంది మీరు మురిగేవారు పవన్ కళ్యాణ్ గారు కాపులు గురించి మాట్లాడారని చెప్పినే. ఆయన మళ్ళీ మాట్లాడితే ఆయన అదే సామాజిక వర్గం తీసుకొచ్చి వైసీపీలు తిట్టిస్తే మీరు వాళ్ళకి వంట పడతారు మళ్ళీ మీరుల్ని. అరే ఆడు మన కులపడారా అని ఎందుకు తిట్టుకోవాలి? మనం తిట్టుకుంటే ఓట్లు వస్తాయా, తిట్టుకుంటే మనకన్నా దూరం అయిపోతారు కదా అవతల వాళ్ళ ఇదే పోతారు కదా. ఎవరు చెప్పాడు నిన్న మీకు? కొంచెం అన్నా నేనేమంటానంటే అసలు కులానికి సంబంధం లేనటువంటి వ్యక్తి రంగా గారని కులనాయకుని చేశారు. మీరు దయచేసి మీ వాడుకు కోసం కులం అనే పేరు ఎవడ వాడుకున్నా సరే ఆడు కుటుంబం బాగుపడతా తప్పించుకొని ఏ కులంలో ఎవరికి కూడా ఏమీ చేయరు. ఎంతమంది కుల సంఘ నాయకులు, ఎంతమంది కులానికి సంబంధించిన కాపుల్లో ఎంతమంది బాగు చేశారు? ఇతర కులస్తుల్లో కుల సంఘాలు కావచ్చు, ఆ కులస్తులు ఎంతమంది బాగు చేశారు? ఎవరికి ఏం చేయడు. శుభ్రంగా కులాన్ని వాడుకుంటాం, ఆ కులంలోని యువతను వాడుకుంటాం, వాళ్ళ ఆస్తులు పెంచుకోవటం, వాళ్ళ వ్యాపారాలు పెంచుకోవడం తప్పించుకనే కులాలకు ఉపయోగపడేవాడు ఎప్పుడు కూడా బయటకి ఏ కులాలు కూడా చెప్పుకోరు. బయటికి కులనాయకుడు పలానా బోలు సంఘాలు ఇట్లా అమ్మ ఒక్కొక్కడు ఎన్ని సంఘాలంటే ఇది మన ఇదిగో సంఘం అంటే మనం ఎవరో కామెంట్ పెట్టరు, ఇంటికో సంఘం ఉంది. ఎందుకంటే ఇతర క్యాస్ట్లు కొంచెం ఎందుకు మాట్లాడుతుంటే వాళ్ళ మనోభావాలు తెప్పడం నాకు ఇష్టం లేదు. నాకు నేను కాపుకులంలో పుట్టాను కాబట్టి నా కాపుకులం రంగగారు ఇలా, పవన్ కళ్యాణ్ గారు ఇలా, ఆయన పేరు ఏదో ఉంది ముద్రగడ పద్మనాభం గారు ఇలా, నాకు వీళ్ళు ఎవరో నా కాపుకులం ఇలా, నా పూర్వీకులు నా కుటుంబీకులు ఇచ్చారు నాకు కాబట్టి అందుకనే మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఓపెన్ ఇక్కడ దయచేసి మీకు మళ్ళీ చెప్తున్నాం అండి, పార్టీ గ్రూపుల్లో కావచ్చు, పార్టీ దానిలో చంద్రులను కావచ్చు, పార్టీ పేరు వాడుకుంటే మీరు పార్టీకి గురించి సలహాలు మాత్రం ఇవ్వకండి దయచేసి. ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే మనం ఆలోచించుకోవాల్సిన విషయం కూడా ఏంటంటే అన్ని కులస్తులు అన్ని మతస్థులు అందరూ కలిస్తేనే మన పార్టీ ఫామ్ చేయగలుగుతాం. పవన్ కళ్యాణ్ గారి బాగున్నాను మేడం, మీరు బాగున్నారండి. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, పవన్ కళ్యాణ్ గారి భావజాలం ఒకటే మనకు ముఖ్యం ఉండలే. అది మన పవన్ కళ్యాణ్ గారి కులమే, లేకపోతే ఇంకో కులమా ఇంకో కులమా అనేది ఇవన్నీ కూడా ఈ చీప్గా మాట్లాడుకుంటే పనికొస్తే కానీ మనం ఏది కూడా ఉపయోగలేని పనులు. మీకేమన్నా ఒప్పుకుంటే సలహాలు ఇచ్చే ఎవరైతే మేధావులు మేధోమతం చేసే వాళ్ళు ఉన్నారో మీరు అందరూ వెళ్ళి అయ్యా మీరు రెండోసారి పోటీ చేయకండి, మీరు వైఎస్ఆర్సీపీలో మీరు రెండోసారి టీడీపీలో పోటీ చేయకండి, మీరు జనసేనలో మాత్రమే పోటీ చేయండి, జనసేనలో పోటీ చేయని పక్షంలో మీరు ఇంట్లో కామ్గా కూర్చోండి, జనసేన పార్టీ అభ్యర్థి నెగ్గుతారని మీరు చెప్పండి అలాంటి అప్పుడు మీకు. అంతేగాని ఇలాంటి నీచమైన ఏదో ఉంది కదా అని చెప్పి నేను నెట్ బ్యాలెన్స్ ఉంది కదా నెట్ ఉందని చెప్పి ఏదో పోస్టులు ఏదో పారాగ్రాఫ్లు పెట్టకండి, ఉపయోగం ఉండి వాటి వల్ల. పవన్ కళ్యాణ్ గారికి కాపు కులంలో సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు, కానీ కాపు సంఘ నాయకులను చెప్పుకుంటా మీరు డైవర్ట్ చేసే డైవర్షన్ పాలిటిక్స్ మాత్రం చేయకండి. మీకు ఏమన్నా పేరు నాని గారు ఎక్కువైతే ఆయన దగ్గర కూర్చోండి,
మీకేమన్నా అంబటి రామ్ గారు ఎక్కువైతే ఆయన దగ్గర కూర్చోండే, తప్పేం లేదు. కాపులు అందరూ జనసేన పార్టీకి చేయాలని చెప్పిన ఆలోచించే అందరూ చేసేయాలని చెప్పినే చెప్పేంత కింద స్థాయి ఆలోచన అయితే నాకు లేవు. మీరు అందరూ అనుంటారు కదా, ఏ కులం కూడా వన్ సైడ్ ఎవరికి చేయదు. రాజకీయాల్లో కుదరని పని అన్నీ. పవన్ కళ్యాణ్ గారికి అన్ని కులాలు అన్ని మతాల్లో కూడా ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు. మన 7% 6% వస్తే అందులో సకాన సగం తీసి బయట గ్యాస్లు కూడా వేసి ఉండొచ్చు. వేసారు కూడా, వేసి ఉండొచ్చండి. యువత మొత్తం బ్రహ్మరథం పెట్టారు, మహిళలు పెట్టారు. కానీ ఇక్కడ నేను ఏమంటారంటే, మొన్నే తెలిసిపోయింది, మొన్న ఎలక్షన్నే చాలా క్లియర్ కట్గా అంటే మీకు ఉదాహరణ కూడా చెప్తాను. భీమవరం లేదా బూత్లో ఉంటుంటే 1070 చిల్లరంతా ఓటింగ్ ఉంటే అక్కడ పడిన ఓట్లు అంటే ఎలా పడినో తెలియదు కానీ నాకు, ఆ ఓట్లు 70 ఓట్లు పడినాయి. అది ఈవీఎం స్కామ్ ఇంకో స్కామ్ పక్కన పెడితే నిజంగా ఈవీఎం స్కామ్ లేదనుకుందాం. అంటే కాపు కులం ఒకటే పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు వేయాలా, ఇతరులు ఓట్లు వేయకూడదు, ఈ టైప్ ఆఫ్ మైండ్ గేమ్స్ని తీసాను బయటికి. కాపులు ఒకళ్ళు ఉద్ధరించేస్తారు, అది పవన్ కళ్యాణ్ గారికి కులం లేదు మతం లేదు మీరేనా అనుకుంటే సరిపోదు కదండి నాయుడు గారు, అందరికీ ఉండాలి కదా. అది మనం జనసేన పార్టీకి వర్క్ చేస్తున్నామంటే వీళ్ళందరూ ఇంకొకటి, మేము మేధావులం. పవన్ కళ్యాణ్ గారి పేరు వాడుకోకపోతే నన్ను మిమ్మల్ని ఎవరిది కూడా కుక్క కూడా మనం చూడదు. కుక్క రోడ్డు మీద కుక్క కూడా మనం చూడదు. మన పక్క చూసే పరిస్థితి ఉండదు. అది ఎవడెంత పెద్ద గొప్పడని కావచ్చు. పవన్ కళ్యాణ్ గారి పేరు దానికి ఉదాహరణే మన రాపాక వరప్రసాద్ గురించి చెప్పిన ఆయన ఎలాగైతే ఎమ్మెల్యే అయిన తర్వాత ఎంత బ్రహ్మరథం పెట్టారో, అట్ ద సేమ్ టైం వైసీపీతో కాపురం తర్వాత ఆయన ఎంతలాగా జనసైకులంతా దూరం పెట్టారో దానికి ఉదాహరణ అయింది. అలాగే మనం కూడా తోపులు ఏం కాదు. దయచేసి తోపులు అనే తత్వంలో ఉంచి పార్టీకి సలహాలు ఇచ్చే మేధావులు కావచ్చు, ఈ వైసీపీ నాయకులు ఎవరైతే తిడతంటే ఆయన తిడుతుంటే మళ్ళీ మీరు కాపులు అనే కాన్సెప్ట్ దీని మీద తీసుకుంటున్నారు కదా, అది కావచ్చు. మీరు తగ్గించుకుంటే చాలా మంచిది. ఇంకొక చిన్న విషయం అండి, మనకి బేసిక్గా ఇక్కడ ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, వైసీపీ ఆడుతున్న డ్రామాల్లో కావచ్చు, టీడీపీ ఆడుతున్న డ్రామాల్లో కావచ్చు, చాలామంది కులాలకు సంబంధం లేకుండా వ్యక్తులందరూ కూడా అందులో పావుల కింద బలైపోతున్నారు. మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఈస్ట్ గోదావరి దగ్గర మన ఏంటది ఒక ఆయన ఏదో పాదయాత్ర టైంలో ఆయన ఒక మాట చెప్పున్నారు, నేను కాపులు రిజర్వేషన్లు ఇవ్వను, చంద్రబాబు మోసం చేసిన నేను చేయలేని చెప్పిస్తే, అప్పుడు అందరూ కూడా అయ్య బాబు కాపులందరూ యాంటీ అయిపోరు జగన్మోహన్ రెడ్డికి అని చెప్పి చాలామంది రకరకాలుగా మాట్లాడారు. అదే ఈస్ట్ గోదావరిలో పవన్ కళ్యాణ్ గారు మూడు పిల్లల గురించి మాట్లాడినప్పుడు కూడా కాపులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి యాంటీ అయిపోరు అని మాట్లాడారు. అంటే ఎంత ఓట్ బ్యాంక్ రాజకీయం ఉంటుంది అంటే ప్రశాంత్ కిషోర్ రాజకీయం చూడండి, 500 కోట్ల రూపాయలు ఒక అతనికి ఇచ్చి అతను చోట కూర్చోబెట్టి పని చేయించారంటే ఎంతలాగా అతను వర్క్ చేస్తాడు. ఏదైతే బీసీ సోదరులు ఓట్ బ్యాంక్ ఉందో, బీసీ కమ్యూనిటీలో ఏదైతే ఓట్ బ్యాంక్ ఉందో, అన్నీ కాపులకు బీసీల్లో చేర్చడం అంటే ఈ బీసీ ఓట్ బ్యాంక్ మొత్తం మన సైడ్ వచ్చేస్తుంది. సెకండరీ ఎవరైతే కాపు ఓట్ బ్యాంక్ కావాలనుకుంటే టీడీపీ జనసేన ఒకటి, టీడీపీ జనసేన ఒకటి, టీడీపీ జనసేన అని చెప్పండి, జనంలోకి బలంగా తీసుకెళ్ళి కాపు ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అదే రాబట్టుకున్నారు. ఇంకా అయిపోయింది. ఇంకొంది ఎస్సీ ఎస్టీ సోదరులు ఎంత నికృష్టం ఉంటే ఈ రోజును బట్టి దానికి కూడా ఒక మతాన్ని అడ్డు పెట్టుకునే ఆ ఓట్ బ్యాంక్ తెలుగుగా వెళ్ళారు అందరికీ తెలుగుగా చేసినారు. ఇప్పుడు కూడా అదే ట్రాప్లో కొంతమంది కాపు నాయకులు కావచ్చు, కొంతమంది కాపు మేధావులు కావచ్చు, చెప్పుకుంటారు అందరూ. మరి వీళ్ళు కులానికి ఏం చేసినా తెలియదు కానీ నాకు, వీళ్ళందరూ చెప్పుకుంటారు మేము వచ్చేస్తాం మేము ఇచ్చేస్తాం మేము అది పొడిస్తాం ఇది పొడిస్తాం రకరకాలు చెప్పుకుంటారు. బూడిద ఏం ఉండదు వాళ్ళ ఇంట్లో వాళ్ళు అన్నగారి పిల్లలకి ఏం చేయలేరు వాళ్ళ మొహాలకి. ఎవడైనా సరే ఏం చేయలేడు, ఆడ కుటుంబం బాగుపడిందా, ఆడ ఫ్యామిలీకి ఆడ బిడ్డలు బాగుపడ్డారా, మేము ఆస్తులు సంపాదించుకున్నామా, వ్యాపారాలు పెంచుకున్నామా, తప్పించుకుని ఏం ఉండదు. దయచేసి మరి అందరికీ చేతులు జోడించి మొక్కుతున్నాను. ముఖ్యంగా ఇతర కులస్తులు అంటే నాకు సరిపోదు కాబట్టి, కాపు కులంలో పుట్టాను కాబట్టి కాపు సోదరులు అందరూ చెప్తున్నాను, మీరు ఎవరు కూడా దయచేసి ఈ క్యాస్ట్ పాలిటిక్స్లో మీరు పడకండి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఇబ్బంది వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు మనం ఎవరైతే దెబ్బస్తున్నామో రకరకాల సైడ్ డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. ఈ వైసీపీ ఆడుతున్న డ్రామాల్లో కావచ్చు, టీడీపీ ఆడుతున్న డ్రామాల్లో కావచ్చు, కొంతమంది కాపు సంఘ నాయకుల వాళ్ళకి పచ్చిగా చెప్తున్న వాళ్ళకి అమ్ముడుపోయేకే ఈ రకమైన డైవర్షన్ పాలిటిక్స్ తెస్తుంది. దయచేసి ఇందులో పడకండి. ఎవరన్నా సరే మీరు చెప్తే నిర్మోహట్లాగానే చెప్పండి, పవన్ కళ్యాణ్ గారి భావజాలం అది కాదు, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన అది కాదు, పవన్ కళ్యాణ్ గారి విధివిధం అది కాదు. పట్టచ్చు, ఇంకా ఇదేళ్ళు పట్టచ్చు. ఒక మంచి నాయకుడు వచ్చాడు మనకి, కులానికి సంబంధం లేకుండా
అన్ని కులాలను సమానంగా చూసిన నాయకుడు ఒక ఆయన వచ్చారు. ఆయన మన చేదరు ఉండ సుందరం మన కాపులో ఒకటే కదా, ప్రతి కులంలో కూడా ఉంది. అందరినీ ఎడ్యుకేట్ చేయండి, అందరికి చెప్పండి. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే మోసం చేశాడో మీకు చెప్పాను కదా, నేను కాపులకు రిజర్వేషన్లు ఉండని చెప్పిన బీసీ ఓట్లు దగ్గర చేసుకోవడం, ఈ కాపులు ఓట్లు కావాలంటే ఏం చేయాలి అంటే టీడీపీ జనసేన ఓటని చెప్పిన ఒక భయంకరం ప్రోపగాండ బయట తీసుకెళ్తాం. మతం పేరుతోటేమో ఎస్సీ సోదరులు ఎవరైతే క్రిస్టియానిటీ నమ్ముకున్నారో వాళ్ళందరూ ఓట్లు తీసుకెళ్తాం. మూడు ప్లాన్లు చాలా చక్కగా చేశారు, వాళ్ళు సక్సెస్ అయ్యారు. కానీ ప్రతిసారి అదే సక్సెస్ అనేది జరగదు, వాళ్ళ మీద బోలంత వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకతను కాపాడుకుంటాకే పావుల్లాగా కొంతమంది మనలోనే వదిలి మన పార్టీలు తిరుగుతూ మన జెండానే వాడుకుంటారు, మన పేరే వాడుకుంటారు, మన పార్టీలో ఉన్న పెద్దలు కావచ్చు మన పార్టీలను కానీ విమర్శిస్తుంటారు. అలాంటి వాళ్ళని ఎవరిని కూడా దయచేసి దగ్గర రానికండి. మన పవన్ కళ్యాణ్ గారి నిర్ణయమే మన నిర్ణయం కావాలి. మన నాగబాబు గారు చెప్పినారు ఒక 99 ఇంటర్వ్యూ ఛానల్లో, అది ఎవరైనా కావచ్చు, ఒక ఏ టు జెడ్ ఎవరైనా సరే, పార్టీ పెద్దలను కావచ్చు, పార్టీ పవన్ కళ్యాణ్ గారిని నియమించిన వ్యక్తులు కావచ్చు, ఎవరన్నా విమర్శిస్తున్నారు అంటే వాడు 100కి 100% తేడా. అందులో ఎటువంటి సందేహం లేదు. అలా ఎవరు కూడా పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడేవాళ్ళు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు అభిమానించే వాళ్ళు కావచ్చు, ఎవరు కూడా వ్యతిరేకించరు. కొంతమంది ఒక 40-50 మంది ఉన్నారు. ఈ 40-50 మంది పని ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఇచ్చిన ప్రశ్నోట్లు ప్రశ్నిస్తారు, పవన్ కళ్యాణ్ గారిని ఇచ్చిన ప్రశ్నోట్లు మార్ఫింగ్ చేస్తారు, కొంతమంది ఊడిగింజ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు దయ అందరూ కంటపెట్టుకుని ఉండే వాళ్ళు మళ్ళీ కాపు కులం పేరు కూడా వాడుకుంటారు. వీళ్ళు ఎవరిని దయచేసి నమ్మకండి. నా ఫేస్బుక్ కూడా ఎక్కువ రీచ్ అవుతలేదు, అందరూ రిపోర్ట్ కొట్టేసాను దానికి. ఏం చేస్తుంది దరిద్రం, ఈ వైసీపీలు ఉన్నారు కదా, ఏదేదో ఫేక్ అకౌంట్లతో వాటితో వీటితోటి. ఎస్ ఎగ్జాక్ట్లీ, పవన్ కళ్యాణ్ గారు మాటే మనకు శిరోధార్యం అని చెప్పిన మాటలు ఇప్పుడు నేను అది చెప్తున్నాను వెంకటస్వామి కేవీఎస్ గారు, మీరు నేను చెప్తాను కదండి అది. అంటే నేను చెప్తున్న పైకి మాటలు అంటే మన మనసులోంచి ఇన్పుల్ నుంచి రావాలి అవి, అంటే మనం ఎడ్యుకేట్ చేయాలి. అది చాలామంది చెప్పడం కూడా అంటే దీని ఏమంటారంటే మనకి ఆయన సిద్ధాంతాలు, ఆయన ఫస్ట్ సిద్ధాంతమే 7 సిద్ధాంతాలు కులాలను కలిపి ఆలోచన విధానం. దీన్ని ఎంత బలంగా మనం జనాన్ని తీసుకెళ్తున్నాం, దీన్ని ఎంతమంది దీన్ని ఆచరించగలుగుతున్నాం, మనం ఎంతమంది కులాలను కలిపగలుగుతున్నాం, ఇదంతా కూడా చాలా బలంగా ఎదగలాలి. అందరూ కూడా ఆలోచించండి. ఏదైతే అంటే పేటిఎం బ్యాచ్ అని ఒకసారి ప్రతి వాళ్ళనే అంటాం కూడా. అంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళకున్న పరిచయాలు పోకూడదు, వీళ్ళకున్న బందర్గాలు బందరకం పోకూడదు, ఏం పోకూడదు. వాళ్ళకి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అనే పేరు వాడుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు పేరు వాడుకోకపోతే వీళ్ళు కుక్కలు కూడా చూడవు. అంటే నన్ను కూడా ఎవరైనా సరే కుక్కలు చూడవు. ఎందుకంటే నేను ఈ మాట ఎందుకు బలంగా చెప్తున్నానంటే ఎంతోమందికి పవన్ కళ్యాణ్ గారి వల్ల లాభం చేరుందని చెప్పాం, కానీ సమాజంలో వాల్యూ పెరిగింది, వ్యవస్థలో గౌరవాలు పెరిగిన వాళ్ళ పట్ల. ఎందుకంటే దానికి కారణం శ్రీ కొనుదల పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. మన సొంత బలం సొంతదంటే ఏం లేదు. ఇక్కడ ఎస్ ఎగ్జాక్ట్లీ, అందరూ మాటలు చెప్తున్నారు, పనిలో మాత్రం ఉండలేకపోతున్నాం. అంటే ఇక్కడ శివరామకృష్ణ గారు, ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైతే వాట్సాప్ గ్రూప్స్ ఒకటి, ఈ ఫేస్బుక్స్ ఒకటి, అంటే ఇలా ఇది కూడా ఏదైనా సరే ఒక పోస్ట్ పెడేస్తున్నాం మనం, ఎంతవరకు మనం దాన్ని పార్టీ కావచ్చు, పార్టీ సిద్ధాంతాలు కావచ్చు, ఎంతవరకు మనం ఎదగలగలుగుతున్నాం, అసలు పార్టీ సిద్ధాంతాలు ఏంటి, పార్టీ భావజాలం ఏంటి. కాపులైనంత మాత్రమే ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారికి ఓటేయడం లేదు, ఇతర కులస్తులను మాత్రం పవన్ కళ్యాణ్ గారికి ఓటేయకూడదని లేదు అని ఈ సెక్షన్ ఆఫ్ డైవర్టన్ పాలసీ మనం ఎందుకు తీసుకెళ్తున్నాం, ఆ మాటలు ఎందుకు చెప్తున్నారు, అసలు కులం అనే టాపిక్ పార్టీ మీద ఎందుకు తీసుకొస్తున్నారు. మీరు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన కాపు సామాజికవర్గకు సంబంధించిన వ్యక్తులు అంతమంది తిడితే వాళ్ళని తిట్టకూడదంటే మీరు ఏ రకంగా మీరు పనిచేస్తున్నారు అసలు ఎట్లా కూరుతుంది అది. అంటే మీరు వాళ్ళకి అమ్ముడు పేరాలకి మీకు బందర్గలో నిట్లు చూసుకోండి, మీకు మర్యాదలు ఏమైనా పోతాయి అనుకుంటే కొంచెం దూరంగా ఉండండి, మీ అంతా మీరే పద్ధతిగా ఉంటుంది. కాబట్టి జన సైనికులు అందరూ కూడా మీరు మరొకసారి చేతులకు నమస్కరిస్తున్నాను. ఏ కులంలో ఉన్న వాళ్ళు కావచ్చు, దయచేసి కుల సంఘాలు దాంట్లో కావచ్చు. ఎగ్జాక్ట్లీ అంటే ఇప్పుడు నిన్న కూడా మీరు పోస్ట్ పెట్టినారు మేడం ఈ కులాలకు సంబంధించింది. ఎందుకంటే ఇప్పుడు ఇది ఈ వైసీపీ ఆడుతున్న డ్రామాల్లో
అందరూ కూడా బలిపశువులు చేసేస్తున్నారు. అందులో కొంతమంది కాపులకు సంబంధించిన కొంతమంది వ్యక్తులను తీసుకొచ్చి సైడ్ ట్రాక్ పాలిటిక్స్ నడుపుతున్నారు. అందుకనే లైవ్ పడతాం జరిగింది. ఎవరో కూడా దయచేసి ఎవరన్నా ఈ రకంగా ఆళ్ళని తిట్టకూడదు. ఎవరిని తిట్టమని చెప్పట్లేదు నేను. ఇష్టంతో ఎవరన్నా కొంతమంది ప్రేమతో నన్ను తిట్టమని ఎవరు చెప్పడు. ఒకళ్ళని ఎవరన్నా ఖండించమని చెప్పడం. నా ప్రేమతో నాకు పవన్ కళ్యాణ్ గారి మీద గౌరవంతో లైవ్ పెట్టి మాడటం జరుగుతుంది. నాకు కూడా చాలామంది ఈ లైవ్ పెడతాం కొంతమంది చెప్తున్నారు అలాగా కాపుడు కాపుడు కదా. ఎవడు కాపుడు? నాకు పవన్ కళ్యాణ్ గారు కాపుకోవడం వీలు. నేను కాపుకోవడం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇష్టపడతలే. ఆయన ఏ కులలో పెట్టినా ఇలాగ ఇష్టపడే ఉన్నాయి. అలా కోట్ల మంది ఉన్నారు, కొన్ని లక్షల మంది ఉన్నారు. మనం ఓటు రూపంలో రానకపోవచ్చు, దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్పున్నారు, ఒక పీఆర్పీ లాంటి ఒక మైనస్ తర్వాత ఒక చాలా బ్యాక్ డ్రాప్ తర్వాత పార్టీ పెట్టని చెప్పిన ధైర్యం వరకు ఉంటుందని కళ ఆయన చెప్పినారు. వాస్తవం కూడా అది. మన బ్రహ్మాస్త్రం ప్రతిపక్షాన్ని ప్రశ్నించడం ఉండాలి. మనల్ని మనల్ని విమర్శించుకున్న ప్రతిపక్షం అంటే ఎవరన్నా నాకు అర్థం కాలేదు శివరామకృష్ణ గారు. మనం ప్రతిపక్షం, ప్రధాన ప్రతిపక్షం వచ్చేసి టీడీపీ. మనము బీజేపీ ఉమ్మడి మనం పొత్తులో ఉన్నాం, అలయన్స్లో ఉన్నాం. ప్రతిపక్షాన్ని అంటే ఎవరిని ప్రశ్నించాలి? ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు ఒకరిని ప్రశ్నించాలా? నాకు అర్థం కాలేదు మీ పాయింట్ ఏంటో. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తున్నానండి. ఇక్కడ మనం మన అనే మాట దయచేసి తీసేయండి. ఇక్కడ మనం మన ఉండదు. జనసేన, వైసీపీ, టీడీపీ మూడే ఉంటాయి. ఇక్కడ మూడు పార్టీలు ఉన్నాయి, జనసేన, వైసీపీ, టీడీపీ. అదే కదని చెప్పేది. అధికార పక్షాన్ని ప్రశ్నిస్తుంటేనే కొంతమంది మేధావులు వచ్చి ఏం చెప్తున్నారు, ఏం పెడుతున్నారు వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్బుక్లో, వాటిల్లో మనం మనం తిట్టుకోకూడదు. అసలు మనం అనే మాట అంటే అలా అది బుల్షిట్ కదా. అది అసలు మనం అనే మాట అంటే అలా. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారా, జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారా మూడే ఉండాలా? అంటే వైసీపీయా, టీడీపీయా మనకు మనం ప్రశ్నించాల్సిందే. అంతే తప్పించుకొని వైసీపీలో ఉన్న కాపులని, టీడీపీలో ఉన్న కాపులని, వైసీపీలో ఉన్న కమ్మోరుని, టీడీపీలో రెడ్డిని కాదు. ఇక్కడ కావాల్సింది మనకి, మనకు కావాల్సింది పవన్ కళ్యాణ్ గారిని ఎవరైతే విమర్శించారో దాని గురించి మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడించకుండా సైడ్ ట్రాక్ పట్టిస్తాక ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకు? మరి తప్పు చేసిన వాళ్ళు ఎవరినైనా ప్రశ్నించడం మన హక్కు కదన్న. కరెక్టే, తప్పు చేసిన వాళ్ళని ప్రశ్నించలేదు మనం. మనలో దీని ఏమన్నా పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించే వాళ్ళు ఎక్కువైపోయారు. పవన్ కళ్యాణ్ గారి గురించి సలహాలు ఇచ్చే వాళ్ళు ఎక్కువైపోయారు. అది మారుకుంటే అందరు కూడా చాలా మంచి తమ్ముడు సాగర్ జనసేన. చాలా మంచి మంచి కామెంట్లు పెడతావు నువ్వు. కాకపోతే నీకు వయసులో చాలా చిన్నవాడివి, నీకున్న జ్ఞానం కూడా చాలామందికి లేదు. వాళ్ళందరంటే మేధావుల్లో ఫీల్ అయిపోతున్నారు. ఈ మేధావతనం అనేది కుదరదు. పార్టీ అంటే పార్టీయే. ఇక్కడ కమ్మ, కాపు, రెడ్డి ఉంటుందో అందరూ కలిపితేనే అన్ని పార్టీలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తే రెడ్డి గారు మొత్తం ప్రశ్నించారు కాదు, పవన్ కళ్యాణ్ క్లారిటీగా చెప్పినారు. అట్లానే మొన్న ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడున్నారో కొంతమంది చెంచాలో వాళ్ళ గురించి కొంతమంది ప్రశ్నిస్తారు. చాలామంది ఇతర కులసలు పోస్టులు పెడుతున్నారు సిగ్గులేపో సరి మీకు. మీ వాళ్ళని తిడుతుంటే ఏమైనా తిడుతున్నారు పాపం. సమస్య పరిష్కారం అంటే మేధావితనం అంటే తమ్ముడు రామకృష్ణ, శివరామకృష్ణ ఏమంటారంటే, ఇందాక ఒక కామెంట్ పెట్టారు మీరు, మనం అన్నారు. అసలు మనం అనే మాటే ఉండదు ఇక్కడ. అసలు వైసీపీ, టీడీపీ ఈ రెండింటికి మనకి రెండు శత్రువులే. రాజకీయ పరంగా వ్యక్తిత్వంగా ఎవరు శత్రువులు ఉండరు. అందులో ఏ కులమైనా ఉండొచ్చు. ఏదైతే వైసీపీ ఆడుతున్న ఒక ప్రీ ప్లాన్ గేమ్లో వచ్చాక మనం ఒకటి చేరాలని ఒకడు, ఒకడేమో రామచంద్రబాబు నుంచి ఇద్దరు వచ్చారు కదా. వాళ్ళిద్దరు ఎంత నీచంగా మాట్లాడారు. కన్నబాబు ఏమో సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడు. అట్లానే ఆంబోతు రాంబాబు కావచ్చు. వీళ్ళందరూ రకరకాలుగా మాట్లాడుతుంటే అప్పుడు వీళ్ళకి కనపడదు. ఇప్పుడు మాత్రం వాళ్ళు ఏమన్నా ప్రశ్నిస్తుంటే కులం వచ్చేస్తుంది వీళ్ళకి. నా బాధ కూడా అదే. ఎందుకంటే మనకే ఒకటే ఉండాలి, జనసేన పార్టీ, జనసేన పార్టీ భావజాలం, జనసేన పార్టీ సిద్ధాంతాలు అంతే. ఆడ కులం ఏంది, ఆడ మతం ఏంది అనవసరం. అసలు అసలు మనకు నథింగ్ అసలు అలాంటివి. పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే ఎవరైనా విమర్శిస్తారు. పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా కూడా మీరు ఏమైనా చేయాల్సిన మంచి పని ఏమైనా ఉంటే మీరు వాళ్ళు కాళ్ళు పట్టుకుంటారా, వాళ్ళు చేతులు పట్టుకుంటారా, వెళ్ళి వాళ్ళకి సలహాలు ఇవ్వండి. అయ్యా మీరు పవన్ కళ్యాణ్ గారిని తిట్టకండి, మీరు ఏదో కులం కులం అని వస్తున్నారు కదా, అదేదో వాళ్ళ దగ్గర చూపించండి. ఈ పక్క అది, ఈ పక్క రాకండి దయచేసి. మళ్ళీ చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న ట్రాప్లో ఎవరో కూడా దయచేసి పడకండి. ఈ రకంగా ఎవరైతే చెప్తున్నారో, ఈ రకంగా ఎవరైతే సైడ్ డైవర్షన్ పట్టిస్తున్నారో వాళ్ళు మాట్లాడారు వెనకండి.
పార్టీని ఎలా నడపాలి, పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అధ్యక్షుల వారికి బాగా తెలుసు. ఏ మొత్తం ఆయన చూసుకుంటారు, ఏడు చేయడం మొత్తం ఆయన తెలుసు ఆయనకి. ఏం చేయాలి, పార్టీ పెట్టింది ఆయన కాబట్టి ఎలా ముందుకెళ్ళాలి, పార్టీ పెట్టింది నీకోసం నా కోసం పెట్టలేదండి. ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నాయో వాళ్ళందరికీ ఒక మంచి దారి చూపించాలని మాత్రం పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినారు. లేకపోతే ప్రతి ఒక్క కింద స్థాయి ఒక లుచ్చా నాయకులతో కూడా పవన్ కళ్యాణ్ గారికి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన మాత్రం మాట్లాడుతున్నారు, ఎవడో మాట్లాడతలేదు. శుభ్రంగా అందరూ హ్యాపీగా ఉన్నాము, మాట్లాడుతుంది ఎవర్రా అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. ఆ మాటల పన్ను కూడా వెనకేసి కూర్చోవాలి. చాలామంది మేధావులు మేధా పార్టీ పేరు చెప్పుకుని చాలామంది ఉన్నారు, ఇలాంటి వాళ్ళని నమ్మకండి. అసలు కాప్ కార్పొరేషన్ చైర్మన్ కూడా మాట్లాడకూడదు రామకృష్ణ గారు, అది మాట్లాడేసింది బుగ్గన రాజేంద్ర ప్రసాద్ గారు. ఆర్థిక మంత్రి మాట్లాడాలి ఫస్ట్. వాళ్ళు ఏదైతే చెప్పున్నారో కాపు కార్పొరేషన్ వేరు, ఈ పథకాల గురించి వేరు. అది బోల్ సబ్జెక్ట్, అది ఆ సబ్జెక్ట్ మాడకుండా ఉంటే చాలా ఎక్కువైపోతుంది. కాబట్టి మరొకసారి చెప్తున్నాను, ఎవరు కూడా ఎవరి మాయలో పడకండి. అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వద్దులే, పవన్ కళ్యాణ్ గారు జిందాబాద్ అంతవరకే. దయచేసి ఎవరైనా సరే మిమ్మల్ని సైడ్ రాక్ పట్టించాలంటే మీరు ఎవరి మాటలు నమ్మకండి. వైసీపీ టీడీపీ 60-40 ఆడుతుంది, దొంగ దొంగలు మాత్రం మీరు పడకండి. దయచేసి పవన్ కళ్యాణ్ గారు, ఈ కరోనా లేకపోతే ఇప్పుడు చాలా ప్రజా సమస్యలు చాలా ఉండిపోయినాయి. ఆయన కూడా బయటకు రావడానికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. రోజు రోజుకి కరోనా మహమ్మారి పెరిగిపోతుంది, అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి. మరొకసారి చెప్తున్నాను, ప్రభుత్వం కరోనా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం కరోనా పరంగా 100% ఫెయిల్ అయింది. దానికి సింపుల్ ఉదాహరణ చెప్తున్నాను, నాకు పోయిన సోమవారం నైట్ నాకు జరగొచ్చింది ఫుల్గా. నేను 104 కాల్ చేస్తే వాళ్ళు టెస్ట్లు ఎందుకు చేయించుకుంటానని అడుగుతారు, మీరు టెస్ట్ ఎందుకు చేయాలని అడుగుతారు. సరే వాళ్ళని ఏళ్ళని ఆల మాటలు వాళ్ళని ఏళ్ళని బతిమాలితే ఒక అధికారి ఎవరో మంచి అధికారి దొరికి ఇక్కడ డాక్టర్ గారు చెప్తే పోయిన గురువారం నేను టెస్ట్ చేయించుకున్నానండి. ఇవాళకి వారం ఇంతవరకు నాకు రిపోర్ట్ రాలే. వేల టెస్టులు చేశాను చెప్తున్న ప్రభుత్వం నిజంగా సిగ్గు అనేది లేకుండా, ఎగ్గు అనేది లేక నిన్న కూడా బొసరంగా చెప్తున్నారు, మేము 900,000 టెస్టులు చేసాము ఉపయోగం లేదు. దయచేసి అసలు ఉపయోగమే లేదు. ప్రభుత్వం కరోనా టెస్టులు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ఏదో రికార్డుల కోసం, గిన్నీస్ బుక్ రికార్డుల కోసం టెస్టులు చేస్తాం కాదండి. ఎవరికైతే సింటమేటిక్ ఉంటారో, ఎవరికైతే ప్రైమరీ కాంట్రాక్ట్స్ ఉంటాయో వాళ్ళకి మాత్రం ముందుగా మనం టెస్ట్ చేసిన బాధ్యత. ఐసీఎంఆర్ రూల్స్ ప్రకారం మీరు వెళ్లకుండా మీరు ఏదోదో పక్క స్టేట్లతో ఆస్ట్రేలియాతో పోల్చుకుని మీరు మాత్రం టెస్టులు చేసేద్దాం అనుకుంటే పేరు చెప్పడం నాకు ఇష్టం లేదండి. నేను పొద్దున కూడా మన జనసేన పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తితో మాడితే వాళ్ళకి 5 రోజుల నుంచి ఇంట్లో జ్వరంతో బాధపడుతున్నారు. వాళ్ళ గొంతులో పొందంట, నాకైతే లేదు బాబు, మరి వాళ్ళ గొంతులో పొందంట, వాళ్ళకి టేస్ట్ తెలియట్లేదంట, వాళ్ళకి స్మెల్ తెలియట్లేదంట. 5 రోజులు తిరుగుతున్నాం, ఎంతో వాళ్ళు టెస్ట్ చేయలేదు వాళ్ళకి, ఏదైనా అడితే కిట్లు లేవని చెప్తున్నారంట. ప్రభుత్వం దీని గురించి కూడా సిగ్గులేని తరంగా ఎంత డ్రాబ్యాక్ వెళ్తుందో అంత డ్రాబ్యాక్ వెళ్తుంది. ప్రజల జీవితాలు తడుకుంటుంది ప్రభుత్వం. ఏదన్నా అంటే మేము 10,000 టెస్టులు చేస్తాం డైలీ, 10,000 టెస్టులు చేస్తాం, 9,000 టెస్టులు చేస్తాం. ఇది ముఖ్యం కాదండి, టెస్టులు చేయొద్దని ఎవరు అంటలేదు. ముఖ్యంగా ఎవరికైతే సింటమేటిక్ ఉంటారో వాళ్ళకే, అట్లానే ప్రైమరీ కాంట్రాక్ట్స్ ఉంటే వాళ్ళకే కంపల్సరీ. వాళ్ళ రిపోర్ట్లు వచ్చిన తర్వాతే మిగతా వాళ్ళు టెస్టులు చేయాలి. ఇలా వెళ్తే రేపోతున్న ఆంధ్రప్రదేశ్, మరో మహారాష్ట్ర కానీ, మరో తమిళనాడు కానీ, మరో ఢిల్లీ కానీ అయ్యే రోజులు దగ్గరలో ఉండదు. అలా ఉంటే మాత్రం అది అవ్వకుండా ఉండాలంటే ప్రభుత్వం కళ్ళు తెరవాలి, టెస్టులు చాలా పారదర్శకంగా చేయాలి. అందరికీ కూడా ఎవరైతే సింటమేటిక్ ఉంటాయో, ప్రైమరీ కాంట్రాక్ట్స్ ఉండే వాళ్ళు ముందు టెస్టులు చేసి, ఏదో కంటోన్మెంట్ ఏరియా ఉందో వాళ్ళకి ముందు టెస్టులు చేసి, తర్వాత మిగతా వాళ్ళందరూ టెస్టులు చేయండి. ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల మంది టెస్టులు చేయండి. దయచేసి ఇది మాత్రం ఇంటికి వచ్చి 3 మాసాలు ఇస్తాం మనిషికి వచ్చి చెప్పి అలాంటి పద్ధతిలో కాకుండా అందరూ బాగుపడి చేయండి. చెప్పిన అర్థం చేసుకుంటారని చెప్పని, ఎవరన్నా మనోభావాలంటే దెబ్బతిందని చెప్పని, దెబ్బతింటే క్షమించాలని కోరుకుంటూ, జై జనసేన, జై హింద్. మనోభావాలు దెబ్బతినేది ఎవరికోసం? మా పార్టీల కోసమేనండో, ప్రభుత్వానికి కాదు. ఉంటారండి మరి.